ఇజ్రాయెల్పై అధునాతన ఆయుధాలతో దాడులు చేయనున్నట్లు లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ హమాస్ యుద్దం నేపథ్యంలో పాలస్తీనా మద్దతుదారులను ఉద్దేశించి హసన్ రెండోసారి మాట్లాడారు తొలిసారిగా బుర్ఖాను క్షిపణిని ఇజ్రాయెల్పై శనివారం ప్రయోగించినట్లు తెలిపారు ఈ క్షిపణి మూడు వందల నుంచి ఐదు వందల కేజీల పేలోడ్ను మోయగలదన్నారు అంతేకాదు దాడి చేయగల నిఘా డ్రోన్లను సైతం ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు హమాస్ తో భీకర యుద్దం చేస్తున్న ఇజ్రాయెల్ కు లోని హెస్బుల్లా గ్రూప్ నుంచి దాడులు ఎదురవుతున్నాయి పాలస్తీనాకు మద్దతుగా ఈ గ్రూప్ ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతోంది ఇరాన్ మద్దతుతో గత వారం రోజులుగా ఇజ్రాయెల్పై దాడులను ఆపరేషన్లను ఉధృతం చేశామని అధునాతన ఆయుధాలతో దాడికి దిగబోతున్నామన్నారు ఇజ్రాయల్లో నిర్దేశించిన లక్ష్యాలపై దాడులు చేసేందుకు హెజోల్లా మిలిటెంట్లు సిద్దంగా ఉన్నారని హసన్ తెలిపారు